విజయనగరం జిల్లా చీపురుపల్లి సర్కిల్ ఆఫీసులో బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాల విస్తరణలో భాగంగా చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. చీపురుపల్లిలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుతో సర్కిల్ పరిధిలో మార్పులు వచ్చాయన్నారు. విజయనగరం రూరల్ పరిధిలో ఉన్న గుర్ల పోలీస్ స్టేషన్ ఇప్పుడు చీపురుపల్లి సర్కిల్ పరిధిలోకి వచ్చిందని తెలిపారు. చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ ప్రకటించడంతో సర్కిల్స్ లో మార్పులు వచ్చాయని డీఎస్పీ కార్యాలయం కూడా చీపురుపల్లిలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఆఫీస్ ఎక్కడ పెట్టారన్న దానిపై స్థలాన్ని పరిశీలిస్తున్నామని అతి త్వరలోనే కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎస్ఏ సన్యాసి నాయుడు పాల్గొన్నారు. मन की चीपुरपल की रेवेन्यू सब डिविजन मरी पोली सब डिविजन वे रेवेन्यू सब डिविजन आलरे एस्टाब्ली अली सब डिविजन बिल चुस्ना मन की जीओ एम एस नंबर 37 2016 वे दिन प्रकार मंडल हेड क्वार्टर एस एफ की आर रूपये चप्पन रेंटा सुमार 3000 ना 3500 एस एफ बिल्कुल కాబట్టి ఎవరైనా ఆఫీస్ కి సరిగా ఉంది అని మేము ముందుకు వస్తాము. ఎవరైనా ముందుకు వస్తే దాన్ని మేము ఆ బిల్డింగ్ ని పరిశీలిస్తాము, దాన్ని మేము తీసుకుంటాము రెంట్ కి. ఆ ప్రభుత్వ నిబంధన ప్రకారం రెంట్ పే చేస్తాము. అలాగే ఇంతవరకు విజయనగరం సర్కిల్ లో ఉన్న రోరల్ సర్కిల్ లో ఉన్న గుర్ల పోలీస్ స్టేషన్ నేటి నుంచి అది మనకి చీపురుపల్లి సర్కిల్ లోకి వస్తుంది. చీపురుపల్లి సబ్ డివిజన్ దాని కార్యకలాపాలు ఇంకా చీపురుపల్లి సర్కిల్ చీపురుపల్లి సబ్ డివిజన్లో ఉంటాయి. ఇంతకుపూర్వం అది విజయనగరం రూరల్ సర్కిల్లో ఉండేది, విజయనగరం సబ్ డివిజన్ ఉండేది. దాన్ని దీనికి అటాచ్మెంట్ ఇచ్చేశారు ప్రభుత్వ నిబంధనలు ఆ విధంగా వచ్చింది. అలాగే ఎస్పీ గారు ఈ చాలామంది సెల్ ఫోన్లు పోతున్నాయి, ఎక్కడ మర్చిపోవడం కానీ లేకపోతే జారిపడిపోవడం లేకపోతే దొంగతనం చేయడం జరుగుతుంది. అయితే ఈ సెల్ ఫోన్లు పోయిన వాళ్ళు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసుకోవచ్చు, వాటిని ట్రేసెస్ ఇస్తాము. అదేవిధంగా ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు 8977945606. దీనికి కూడా వాళ్ళు పర్టికులర్స్ పర్మిట్ చేయవచ్చు. ఐఎంఈ నెంబరు అవన్నీ ఉంటాయి, వాటి డీటెయిల్స్ ఇస్తే ఆ సెల్ ఫోన్ ట్రేస్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయం కోసం మీకు ఈ సమావేశం ఏర్పరిచారు. థ్యాంక్ యూ.